విద్యారంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో 21,292 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీని భర్తీ చేయడానికి 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేశామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్టంలోని ప్రభుత్వ ఐటీఐలతో ప్రైవేటు సంస్థల సహకారంతో 6 కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకి 300 కోట్లు కేటాయించారు. వైద్యారోగ్య రంగానికి 11,468 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో సార్వజనిక ఆరోగ్య సంరక్షణ విధానానికి రూపకల్పన చేశామని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల కవరేజీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచామని, కొత్తగా 163 వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని విస్తరించామని తెలిపారు. ఆరోగ్య సేవలు పౌరులందరికీ అందుబాటులో తెచ్చేందుకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నాం. పౌరుని ఆరోగ్య సంబంధ సమాచారం ఒకే చోట లభ్యం అవుతుంది. దశల వారీగా దంత, నేత్ర, చెవి, ముక్కు, గొంతు మరియు మానసిక ఆరోగ్య సంరక్షణ వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కాలరాసింది. వాటికి చాలా కాలం పూర్తి కాలం వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా ఇన్ఛార్జీల నియామకంతో కాలం గడిపింది. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై 500 కోట్ల రూపాయల నిధుల్ని ప్రతిపాదిస్తున్నాం. 65 ప్రభుత్వ ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా 6 కొత్త దీర్ఘకాల కోర్సుల్ని ప్రవేశపెట్టబోతున్నాం.